नमस्ते वेलकम टू प्रवीण टेक टिप्स इवा वीडियो टेक न्यूज चेक्वेशन सपोर्ट चाने सब्सक्राइब चुस्को तो बेल अकाउंट प्रेस लेटेस्ट अपडेट्स कोसम सो भाई इवा रिकॉर्डिंग डेट वे सर के सेकंड आगस्ट 2022 टेक न्यूज स्टार्ट सो फर्स्ट चूस इन्फिनिक्स इन्फिनिक्स हॉट 12 प्रो स्मार्टफोन लॉन्च इकड़ 8GB RAM 120GB स्टोरेज वेरिएंट सर के अतमो 12,000 మీరు 6GB ర్యామ్ 64GB స్టోరేజ్ వేరియంట్ కూడా తీసుకోవచ్చు ఇది 11,000కి వస్తుందన్నమాట ఐ థింక్ మీరు కార్డ్స్ ఏమైనా డిస్కౌంట్ యూజ్ చేసే అయితే ఇంకొంచెం ప్రైస్ అనేది తక్కువ కావచ్చు అన్నమాట సో బేసిక్గా హైలైట్స్ ఏంటంటే ఇక్కడ 6GB ర్యామ్ 64GB స్టోరేజ్ వస్తుంది మైక్రో ఎస్డి కార్డ్ నుంచి పెట్టుకొని 50GB దాకా పెట్టుకోవచ్చు 50MP మెయిన్ కెమెరా అండ్ 2MP డెప్త్ లెన్స్ సెన్సార్ వస్తుంది 8MP ఫ్రంట్ కెమెరాస్ 5000mAh బ్యాటరీ యూనివర్స్ వచ్చి T616 ప్రాసెసర్తో పాటు వస్తుందన్నమాట సో బ్యాక్ సైడ్లో కెమెరా చూసుకోండి గైస్ ఇక్కడ कैमरा చూసుకోవచ్చు విత్ ఫ్లాష్ బ్యాక్ సైడ్ సెన్సార్ కూడా వస్తుంది ఫింగర్ ప్రింట్ సెన్సార్ అండ్ వాల్యూమ్ రాకర్స్ అండ్ అంటే సింపుల్ అండ్ బేసిక్ డిజైన్ అన్నమాట సో 10,000 లోపట మీకు మంచి ఫోన్ కావాలంటే ఇది ఒక ఆప్షన్ పక్క తీసి పెట్టుకోవచ్చు లేదు అన్న అంటే ఇట్లా మీకు Samsung M13 ఉంది అనుకుంటా కొత్తది సో అది ఒక ఆప్షన్ M13 గాని F12 గాని సారీ F13 గాని సో దీని గురించి సపరేట్ నేను ఇంకో స్పెక్స్ రివ్యూ ఎందుకు మంచిదని వీడియో కూడా తీస్తాను సో దాని గురించి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫోన్ ఇయర్ లాంచ్ అయింది మేబీ ఒక 2-3 డేస్లో ఐ థింక్ 5th or 8th August అఫీషియల్ సేల్స్ స్టార్ట్ అయిపోతే అప్పుడు కూడా మళ్ళీ ఒకసారి అప్డేట్ చేస్తాను మీకు ప్రస్తుతానికి అయితే ఈ ఫోన్ గురించి ఇది ఇన్ఫర్మేషన్ అన్నమాట నెక్స్ట్ చూసుకుంటే ఇంటెల్ నుంచి అన్నమాట సో ఇంటెల్ వాళ్ళది 24 కోర్స్ అన్నమాట సిపియూ విత్ 6.0 GHz అన్నమాట సో 6 GHz దాకా కూడా స్పీడ్ వెళ్తుందనే చెప్తే ఇక్కడ సిపియు జెడ్ ఏదైతే ఉందో ఇన్ఫర్మేషన్ చూపిస్తారు కదా వాళ్ళు ఇక్కడ టెస్ట్ చేసినప్పుడు వాళ్ళు ఇక్కడ అప్డేట్ చేసింది ఏంటంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారము ఇది 6.0 GHz అట్ 1.546 వోల్ట్స్ కాడికి సింగిల్ కోర్ టెస్టింగ్స్ బిల్డ్ ఇన్ అన్నమాట సో రీచ్ అయింది సో అండ్ ఇక్కడ చూసుకోవచ్చు కదా ఇక్కడ పిక్చర్స్ కూడా కనిపిస్తున్నాయి కదా 6085 అనేసి సో ఐ థింక్ ఆల్ కోర్స్ ఉన్నట్టునే తర్వాత ఇక్కడ సిపియు పవర్ కన్సంప్షన్ చూసుకోవచ్చు ఇక్కడ మీరు సిపియు ప్యాకేజెస్ వోల్టేజెస్ కూడా అండ్ ఐ థింక్ ఇది ర్యామ్స్ అన్నమాట డ్యువల్ ర్యామ్ సపోర్ట్తో పాటు వస్తుంది అన్నమాట సో ఇది ప్రాసెసర్ వచ్చేసరికి అయితేనేమో i9 3900K ఈఎస్ అని ఉంది వీళ్ళ ప్రకారం అయితే వీడియో కార్డ్స్ వాళ్ళ ప్రకారం చూసుకుంటే ఇది 8P కోర్స్ అండ్ 8E కోర్స్ అనేసి అంటారు సో నా ఒపీనియన్లపై అయినా అయితే హై లెవెల్ ప్రాసెసర్ అది సో పర్ఫార్మెన్స్ అయితే మంచిగా ఇస్తారు బడ్జెట్లోకి వస్తే బాగుండేటైతే నా ఒక్క హోప్ అనమాట సో ఇది వీళ్ళదన్నమాట కొత్త ప్రాసెసర్ గురించి లీక్డ్ ఇన్ఫర్మేషన్ ఎందుకంటే మేబీ నెక్స్ట్ మంత్ ఇది ఆగస్ట్ కదా సెప్టెంబర్లో లేకపోతే అక్టోబర్లో లాంచ్ అవుతుంది కాబట్టి ఇలాంటి లీక్స్ అయితే వస్తూనే ఉంటాయి నేనైతే అప్డేట్ చేస్తానంట నెక్స్ట్ చూసుకుంటే సాబ్రాండ్ నుంచి అన్నమాట సో సాబ్రాండ్ వాళ్ళది కొత్తది Gen 4 PCI Gen 4 SSD అయితే తీసుకున్నాం ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళది డైరెక్ట్ స్టోరేజ్ టెక్నాలజీ ఉంది కదా దానికి ఆప్టిమైజ్ చేసారన్నమాట వీళ్ళు సో ఏంటంటే న్యూ రాకెట్ 4+G ఉంది ఇది 1TB 2TB అండ్ 4TB M.2s అన్నమాట సో వాళ్ళది రికమెండ్ చేస్తుంది ఏంటంటే ఇలాంటి హీట్ సింక్ ఏదైతే ఉందో శాబ్రాండ్ వాళ్ళది హీట్ సింక్ యూజ్ చేసి పెట్టుకోమనేసి అనుకో ఎందుకంటే హీట్ చాలా జనరేట్ అవుతుంది సో డైరెక్ట్ స్టోరేజ్ ఎట్లా పనిచేస్తుంది అంటే NVMe స్టోరేజ్ ర్యామ్ అండ్ గ్రాఫిక్ కార్డ్ అనమాట ఇంతకుముందుకి ఏంటంటే ర్యామ్ మధ్యలో మనకు సిపియు వస్తుండే ఇప్పుడు అట్లా కాదనమాట డైరెక్ట్ స్టోరేజ్ నుంచే తీసుకుంటుంది అనేసి అయితే వీళ్ళు మామూలుగా మెన్షన్ చేశారు డైరెక్ట్ స్టోరేజ్ ఎట్లా పనిచేస్తుంది అని డైరెక్ట్ స్టోరేజ్ లేకపోతే మధ్యలో సిపియు వస్తుంది డైరెక్ట్ స్టోరేజ్ అంటే సిపియు రాదనమాట అది తేడా అనమాట సో ఇదే కాకుండా మీకు 8 డేటా కూడా అనౌన్స్ చేశారనమాట సో 8 డేటా వాళ్ళు కూడా పిసిఐ జెన్ 4 ఎస్ఎస్డి తీసుకొచ్చారు M.2 అనమాట ఇది సో సాలిడ్ స్టేట్ డ్రైవ్ ఇది కూడా సో ఇది కూడా 4TB కెపాసిటీకి ఉంది ఏంటంటే స్పీడ్ చాలా ఇంప్రూవ్ అయినాయి 7400x6800MB/s దాకా వస్తుంది అన్నమాట NVMe 1.4 మాకు సో అట్ ప్రజెంట్ బ్రాండ్స్ అన్నీ కూడా హార్డ్ డిస్క్ల నుంచి ఎస్ఎస్డి పోయింది ఇప్పుడు M.2 SSD మీద బాగా ప్రెజర్ పెడతారు అన్నమాట సో చూద్దాము మనకైతే తక్కువ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి నెక్స్ట్ చూసుకుంటే ఎస్కే హైనెక్స్ నుంచి అన్నమాట సో ఎస్కే హైనెక్స్ వాళ్ళు అనౌన్స్ చేశారు DDR5 DRM CL XTX మెమరీ టు ఎక్స్పాండ్ CLX మెమరీ ఈకో సిస్టమ్ అనమాట సో దీని గురించి చాలామందికి ఎక్కువ ఐడియా ఉండకపోవచ్చు ఇది ఏంటంటే ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి డేటా సెంటర్స్ కూడా యూజ్ చేస్తారన్నమాట సో ఇక్కడ
మీకు రెండు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, కరెంట్ కంపోజిషన్ ఆఫ్ లోకల్ DDR5 డీన్స్ అనమాట. సో ఈ ర్యామ్స్ ఇలా ఇలా పనిచేసిన ఒక చార్ట్ ఇది. అండ్ సెకండ్ ఏంటంటే ఇక్కడ ఎక్స్పాన్షన్ సొల్యూషన్ అనమాట, 96 GB దాకా కెపాసిటీ ఈచ్ అనేసి ఉంది. సో ఐ థింక్ ప్రాసెసర్కి ఇంకోటి సపోర్ట్ అయ్యేటట్టు ఇది తీసుకొస్తారు. సో బేసిక్ వాళ్ళకైతే ప్రాబ్లం లేదు. ఐ థింక్ ఇది మ్యాక్సిమం వర్క్ స్టేషన్స్కి లేకపోతే డేటా సెంటర్స్ వాళ్ళకి అక్కడ ప్రీమియం దానికి వస్తుంది. మన బేసిక్ యూజర్కి అయితే కాదు. కానీ ఏంటంటే ఈ టెక్నాలజీ వచ్చింది అనేసి అయితే మీకు ఒక అప్డేట్ ఇస్తున్నా అంతే. సో దీని మీద ఎక్కడైతే ప్రెజర్ పెట్టుకోకుండా ఏంటంటే ఒక మంచి న్యూస్, ఒక కొత్త టెక్నాలజీ వచ్చింది లోడ్ పడకుండా, లోడ్ తగ్గడానికి అనమాట ప్రాసెసర్ మీద. సో ఇవి గైస్ ఇవాళ ఉన్న టెక్ న్యూస్. మీరు ఏమనుకుంటారు, మీ ఒపీనియన్స్ ఏంది, మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా అర్థం కాలేదంటే కింద కామెంట్ చేయండి. విత్ ఇన్ వన్ డేలో నేను రిప్లై మ్యాక్సిమం ట్రై చేస్తాను. అండ్ ఫైనల్ గైస్ ఈ వీడియో చూపించే ఇన్ఫర్మేషన్ టెక్ న్యూస్ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ చిన్న ఎక్వేషన్ సపోర్ట్ అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ అకౌంట్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. ఈ వీడియోకి అయితే ఇంతపై, నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.